అమ్మా అన్ని రెడీగా ఉన్నాయా? సరే చేద్దాం. అదేండి ఇదిగో ఈయన వచ్చాడంటే ఏదో ఒక వంట చేసి పెట్టమ్మా అంటాడు. సరే అందరికీ నమస్కారం. ఇన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నారు కదా అన్నీ చేస్తున్నాం, చూస్తున్నారా లేదంటే చూడండి, చూసి ఎలా ఉన్నాయని చెప్తే మాకు తెలుస్తుంది. మళ్ళీ దాన్ని ఫర్దర్గా మంచిగా ఏదైనా తప్పులు ఒప్పులు ఉన్నాయంటే సరిదిద్దుకోవడం జరుగుతుంది కదా. ఓకే చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అనేది అంటే ఏం చేద్దాం మీరు చెప్పాలమ్మ, ఏం చేస్తారో మీరు ఏం చేస్తారో కాదు, తోటలో కరివేపాకు దొరికిందని ఎంత తీసుకొచ్చావుగా ఇంత. అవును అప్పుడు తీసుకొచ్చిన, నాకు పొడి చేసి పెట్టమ్మా అన్నావు కదా. అవును అది చేద్దాం. ఇప్పుడు ఎందుకు వేస్ట్ చేయాలి? అది కదా. ఓకే ఇవ్వు కరివేపాకు గురించి అసలు నీకు తెలుసా? తెలియదు కాబట్టి ఇప్పుడు చూద్దామని నేర్చుకుందామని. కూరలో తాలింపులు ఎందుకు వేస్తారు, కరివేపాకు ఎందుకు వేయాలి, తీసేస్తారు కదా అని అడిగావు కదా. అవును ఇప్పుడు అది తీసేయకుండా ఈ మనం అలా వేయించుకొని కొంచెం నూనె వేసి వేయించుకొని పొడి కొట్టుకున్నాం అనుకో, ఎలా తీసేస్తావు? కలుపుకొని తింటావు అన్నంలో శుభ్రం బాగుంటుంది. బాగుంటుంది కంటికి అంత మంచిది, జుట్టుకి అంత మంచిది. ఇది కరివేపాకు గుండె ఉంది కదా, గుండెకి అంత మంచిది. అమ్మో అయితే చేయవలసిందే, దీన్ని తినవలసిందే. అవును తినకుండా పారేయద్దు, కొంచెం నూనె వేసుకుందాం. చాలు కదా, చాలు ఎక్కువద్దు. ఇప్పుడు ఇది ఆకు శుభ్రంగా తీసి కడిగి ఈ తడంతా పోయేలాగా ఎండబెట్టుకున్నాం అనమాట నీడన ఒక ఫ్యాన్ గాలికి కదా. అవును అలా వేయకూడదు, పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేయకూడదు. పచ్చిగా అంటే తడిగా, తడిగా ఉన్నప్పుడు. ఇది పచ్చిదే, తడి తడిగా ఉన్నప్పుడు వేయకూడదు, పాడైపోతుంది, బూజు పట్టిపోతుంది. కడిగి ఆరబెట్టుకొని శుభ్రంగా ఆరిన తర్వాత మళ్ళీ అది కొంచెం నూనె వేసి వేపు చేయాలి కదా. నువ్వు కరివేపాకు తీసేస్తాను ఎందుకంత, కొత్తిమీర ఎందుకు తాలింపులో అని అడుగుతావు కదా. అవును అందుకని సరే నిన్న తోటలంత కోసుకొచ్చావు, అది పొడి చేసావు అనుకో. ఆకు కదమ్మా, దేంట్లో వేసినా ఆకు వేస్తాం. ఇప్పుడు మీరు పొడి అంటున్నారు కదా, అది కనిపించదు, కడుపులోకే వెళ్ళిపోతుంది. అని ఇది కరివేపాకు పొడి అని కూడా తెలియదు నీకు, నువ్వు వేసుకొని తిన్నావు అనుకో. వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకున్నాం అనుకో, కరివేపాకు పొడి ఇలా ఉంది ఏంటి అని కూడా మంచి వాసన, సువాసన వస్తుంది కరివేపాకు. దీనిలో కొంచెం ఎండుమిరపకాయలు, అల్లం, అల్లం కాదు ఏంటది జీలకర్ర, అల్లం వేసావు, అల్లం వేయకూడదు. అల్లం చూస్తున్నా లేదు, వెళ్ళిపాయి వెళ్ళిపాయి, మనకి అలవాట్లో పొరపాట్లాగా వచ్చేస్తుంది అల్లం ఎల్లుల్లి అని, అది అందుకని అల్లం అని వచ్చేసింది. అల్లం వేయకూడదు, వెళ్ళిపాయి వేయాలి. ఓకేనా? ఓకే అమ్మా. కానీ చక్కగా తడంతా లేకుండా వేగాలి. ఎంత మంచిది, చాలా మంచిది అయ్యా. ఒక్కోసారి డాక్టర్స్ కూడా వెళ్ళి ఇది తినమని చెప్తారు, మనకి గుండె ప్రాబ్లం కానీ ఏదైనా ఉందనుకో, జుట్టు రావడం కానీ ఇల్లు ఇలా రాలుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాం అనుకో, కరివేపాకు తింటారా, కరివేపాకు పొడి తినండి, కరివేపాకు బాగా తినండి తాలింపులు వేసుకొని అని చెప్తారు. అయితే ఇది బాగుందమ్మా, మరి ఒకవేళ దీన్ని తయారు చేసే విధానం తెలిసిన వాళ్ళైతే చేసుకొని తింటారనుకోండి, పాపం తెలియని వాళ్ళు మాత్రం ఇది చూసి తప్పక చేసుకుంటారు. తెలుసుకుంటారు, చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఉన్నారనుకో. ప్రయత్నం చేస్తాను నీలాగా. నాలాగా ఎందుకు వేయడం అని అడిగావు కదా, మరి అందుకే అలా అంటావని నేను నేర్చుకుందామని పట్టుబట్టి కూర్చున్నా. అవును అందుకని నేర్చుకుంటారు. ఇది బాగా వేగాలన్నమాట, అప్పుడే పొడి 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 కొట్టడానికి బాగుంటుంది. అలాగే ఎండుమిరపాయలు కూడా మనం దీనిలో వేయించుకోవాలి కొంచెం. నిన్న గిన్నె కొంచెం పెద్దది పెట్టయ్యా అన్నాను కదా. అవును మరి చిన్నది ఇచ్చావు చాలే అమ్మని, చూద్దాం చిన్న దాంట్లో అయితే ఎలా సర్దుకుపోతుందో అని. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదమ్మా వంటలతో, మరి ఈ ప్రయత్నం ఎట్లా ఉంటుంది? పోతుంది మనకి తిప్పడానికి ఈజీ లేకుండా, ఇలా తిప్పేటప్పుడు కింద పడిపోద్ది అనమాట, పోకుండా ఉంటుంది కొంచెం పెద్దది అయితే. అలా కాస్త జాగ్రత్త పడాలంటారు అమ్మా. అమ్మా అన్నిటికీ మూత వేస్తారు, దీనికి మూత వేయలేదు ఎందుకని? ఇది మూత వేస్తే ఇలా వేగదు, గలగలలాడదు. అవును మీరు ఆవిరి వస్తుంది కదా. అవును
తడిచిపోతుంది, తడి తడిగా ఉంటుంది. ఇక పొడేలా కొడతావు, పచ్చడి చేసుకోవాలి ముద్దలాగా. అవునా, అర్థమైందా? అదే ఉంటుంది, అది ఎక్కువ రోజులు ఉండదు. పైగా అప్పుడు సౌండ్ రాలేదు, ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుంది, గలగలాడుతుంది కదా. సో వేగింది, మనం తీసేద్దాం. తీసి వేరే నువ్వు రోట్లో పోసి కొట్టలేదు మెత్తగా. ఓకేనా? ఓకే అమ్మా, పోసుకో. చూడు ఎలా ఉంది, బ్రహ్మాండంగా. ఇప్పుడు మిరపకాయలు ఉన్నాయా, అవి కూడా కొంచెం వేయించుకుందాం. దీని పని చూసుకునేదా? కొట్టు. ఇప్పుడు అమ్మా నువ్వు దంచుతూ ఉండు అమ్మా, నేను ఎండు మిరపకాయలు ఉంచుతాను. ఓకే, ఇది పొడి అయ్యేంత వరకు వదిలిపెట్టేది లేదు. చూడు చాలుగా, సరిపోతాయి. మళ్ళీ కారం అవుతుంది అంటారు, చాలే. దీనిలో నూనె అక్కర్లా, ఉడికే మామూలుగానే తిప్పేయాలి వేడి మీద. మామూలుగా అమ్మా, ఒక మిరపకాయలు నా ఇంకా మళ్ళా ఉండు, వేసేటివి ఉన్నాయి, వేసేటివి ఉన్నాయి, వేస్తాను. చూపించండి చూద్దాం, ఆత్రుతతో ఉన్నాను నేనైతే. దీనిలో కొంచెం మినుములు కూడా, ఆయిల్ లేకుండా, లేకుండానే ఆ వేడి మీదనే తిప్పాలి. తిప్పాలి. అలాగే అమ్మా కొంచెం జీలకర్ర, ఇది ఇదిగా ఇది కొంచెం వేడి అవనాయి జీలకర్ర, ఎందుకంటే త్వరగా వేడి అవుతుంది. కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేద్దాం. పప్పులు వేసుకుంటే కూడా బాగుంటుంది అన్నమాట దానిలో. అవునా, ప్రాణం తీసావు కదా, కరివేపాకు పొడి కావాలి, చేసి పెట్టమ్మా, ఎక్కువ తీసుకొచ్చాను, చెట్టు నుంచి కోసుకొచ్చాను అన్నావుగా. మరి చూడాలని, ఆ రుచి చూద్దామని ఆతృత కలిగింది. టమాటా పచ్చడి నువ్వు చేసిచ్చాను, అది బ్రహ్మాండంగా. నీకు అవైతే మర్చిపోలేకపోతున్నానమ్మా. అలా పెట్టుకుని తిన్నామనుకో 15-20 రోజుల పైన వస్తాయి. ఈ కరివేపాకుని అమ్మా కొబ్బరి నూనెలో వేసి కాచి వడకట్టి, వడకట్టకపోయినా కూడా పర్వాలేదు, అలా ఉంచి తలకు రాసుకుంటారు రోజు. ఎందుకని? జుట్టు జుట్టు ఊడకుండా ఉంటుంది, తెల్లబడకుండా ఉంటుంది. అవునా, మీ జుట్టు నల్లగా ఉంది, అదే ప్రయత్నం చేశారమ్మా మీరు? ఇప్పుడు నా జుట్టు గురించి ఎవరు అడగమన్నారు? మీరు అన్నారు కదా, చెప్తున్నాను. అవును, అదే అనుకో, అందుకే చెప్తున్నాను. నీ జుట్టు నువ్వేం చేస్తున్నా? ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇక రోజు అదే పని. అదే పని చెయ్యి. నిజము గంగా, నిజంగా చేసేవనుకోలాగా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేయండి. వేయనా? వేగితే బాగుంటుంది. ఓకే ఓకే. ఆ తర్వాత ఎల్లిపాయలు కూడా వేయి. అన్నీ మంచి, ఎల్లిపాయలు గుండెకి మంచిదే, జీర్ణానికి జీర్ణశక్తికి మంచిదే, కరివేపాకు అంతే. ఏది నీకు వేస్ట్ కాదయ్యా, అంత మంచిది అన్నమాట మనిషి శరీరం. ముందు దాని గురించి తెలుసుకోవాలి, ఏది దేనికి పనిచేస్తుంది. చాలే, మంట ఎక్కువ ఉన్నా కూడా మరి మాడిపోతాయి ఇవి. అదైనట్టేనమ్మా, అయినట్టే. ఎక్కువ మాడి వేగిని అనుకో, ఈ ఎండుమిరపాయలు నల్లగా అయిపోతాయి, తర్వాత ఆ రుచి ఉండదు, వేరే రుచి అవుతుంది. మాడిపోయినట్టుగా కొంచెం చేదు ఇదిగా వస్తాయి. ఇందులోనే వేయాలమ్మా? అవి అది ఇంకా నలగలేదుగా, అవి నలగాలి. ఇది కూడా వేసేయండి. వేసుకో అన్ని ఓకే. ఇప్పుడు దాని మీద ఎందుకు తర్వాత చూద్దాం, అలా ఉండు. బాగా నల్ల కొట్టాలి ఏంటి, మెత్తగా అయిపోవాలి పొడి. ఓకే ఏంటి గంగా అమ్మా, మాట్లాడుతూనే ఉన్నావు, అది ఇదే నోరు వస్తుంది, అది దేని ఇప్పుడు తినడానికని త్వరక కానిస్తావా లేదా? ఎప్పుడో అయిపోయింది చూసారా, ఏది ఇంకా కొంచెం మెత్తగా కానీ త్వరగా ఇంకా 2 పూటలు వెళ్ళగా చూసావా ఎలా ఉంది, చాలా గుమగుమలాడిపోతుంది కదా. అసలు నోరుతుంటేనే అబ్బా, కొంచెం కొంచెం తీసావు కదా, కొంచెం ఉంది అలాగా, అది కూడా కానీ అమ్మా చూడండి ఒకసారి. ఓకేనా? ఉండు. చూడు ఎలా ఉందనేది చూడు. అబ్బా
ఇదండి కరివేపాకు పొడి. దీంట్లో ఎంత రుచి ఉంది! ఎల్లిపాయలు, జీలకర్ర, వా సూపర్. దేని గుణం దానికి అన్ని కలిపితే ఈ గుణం ఎంత బాగుందో చూడండి. కరివేపాకు పొడి తీసి పారేస్తారు అబ్బాయి, చాలా మంచి. తీసేయకూడదు అలాగా. అయిపోయిందమ్మా, అయిపోయింది కదా. దీనిలోకి తీ, దీనిలోకి తీ తరగా. రేపు అమ్మా ఎవరైనా డాక్టర్ ఉన్నారు అనుకో, నేను చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరివేపాకు పొడి గురించి అడుగు. ఏం చెప్తారో విను, ఆ తర్వాత అర్థం చేసుకుని నాకు చెప్పు ఏమన్నారనేది. నిజమైన అమ్మా అని అంటావు. సరే చూడండి, వెరీ గుడ్. ఇప్పుడు ఇది నువ్వేం చేస్తావంటే, వేడన్నంలో కాస్త పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని, నీ ఇష్టం, నెయ్యి వేసుకుంటావా, దీనిలో మేడ వేసుకుంటావా, ఏదో వెన్న వేసుకుంటావా, రుచి ఇంకో రుచి కోసం వేసుకొని తిని, ఆహా స్వర్గం కనిపిస్తుంది నాకు, అమృతంలా ఉంది అంటావు. నిజంగా ఈ వాతావరణానికి ఆ పొడికి చాలా రుచి వస్తుందమ్మా. బా బా, ఎంత వాసన వస్తుంది చూడబ్బాయి. అమ్మా కదా చూడండి ఎంత వాసన వస్తుందో. ఒక్కసారి కష్టమైనా పర్వాలేదు, మీరందరూ తయారు చేసుకోండి. మీకు రాదని కాదు, ఓసారి గుర్తు చేద్దామని ఈ ప్రయత్నం చేశాం. ఈ కరివేపాకు పొడిని ఒక్కసారి చూడండి, మీరు చూసి మీదైన శైలిలో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మాకు తెలిసిన రీతిలో మేము చేశాం, ఏదైనా పొరపాటు ఉంటే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే కదా, అదండి విషయం. మా అబ్బాయి చెప్పేశాడు సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి, కామెంట్ చేయమని చెప్పేసి. చెప్తే తను నేర్చుకుని అంట, మళ్ళీ నెక్స్ట్ ఎలా చేయాలనేది మీరు చెప్తే మీరు చెప్పిన విధంగా చేస్తారంట అది. ఓకే అండి, చెప్తారు కదా. ఓకే అండి, అంతవరకు మరొక ఎపిసోడ్ చూద్దాం వంటతో. నమస్కారం.